పడిన వాళ్ళకి బాధ ఉంది పడ్డ వాళ్ళకి ఏం బాధ ఉందంటే అన్న వర్ధనలు ఏదో పక్కకే వైన్ షాప్ ఉంటుంది ఈయన డబ్బులు డ్రా చేసుకొని పోతే మళ్ళీ పైసలు ఎటు పెడతారు తీసి కేసీఆర్ పంపించేస్తాడు ఈ అక్కలకు నిద్ర పట్టదు రైతు ఈ రైతు బంధు పాడగాని పడకుండా పడలేకుండా అనుకుంటారు మరి గుంట జాగ భూమి లేని వాళ్ళకేమో మాకేమి ఇస్తలేడు వాళ్ళకే ఇస్తున్నాడు అనుకుంటున్నారు గుంట జాగ భూమి లేని వాళ్ళకు కూడా 12,000 రూపాయలు అకౌంట్కి వస్తుంది సంవత్సరానికి 15,000 రూపాయలు కౌలు రైతులకి ఎకరానికి 17,000 రూపాయలు జాగున్నోళ్ళకి ఎకరానికి వస్తుంది ఇక అది అన్నిటికంటే ముఖ్యమైనది మా పెద్ద కొడుకు అని ఓట్లు అన్నీ ఇస్తున్నారు మీ ముచ్చట చెప్తాను మీకు పెద్ద కొడుకు నీకు 2,000 ఇచ్చి నీకు నీ సొంత కొడుకు ఇల్లు లేకుండా చేసాడు పెద్ద కొడుకు నీకు 2,000 ఇచ్చి నీ మనమరాలకు నౌకరు లేకుండా చేసాడు అవునా కదా ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కోడకు 2,000 అనే సపరేట్ నీకు 4,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయల మా అమ్మలకు పెన్షన్లు కొత్త పెన్షన్ రానోళ్ళు భయపడకండి పెన్షన్ రానోళ్ళు కొత్తగా పెన్షన్లు తీసుకుంటాం మళ్ళీ 4,000 సంక్రాంతికే మీకు వస్తాయి ఇవి ఎందుకంటే డిసెంబర్లో మన గవర్నమెంట్ వస్తుంది కొత్త రేషన్ కార్డులు వస్తాయి మొత్తం టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావట సర్వేలో చెప్పారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 30 సీట్లు కూడా రావట మరి అందులో ఫస్ట్ పోయేది మన గణపూర్ సీటే వాళ్ళది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది అది కాకుండా అమ్మ మొన్న రైతు రుణమాఫీ అని చెప్పి ఎంతమందికి వేసిండు రుణమాఫీ రైతు రుణమాఫీ 25,000 కొంతమందికి వేసి కొంతమందికి మొత్తం వేయలే మీరెవ్వరు కట్టొద్దు ఒక్క రూపాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2,00,000 రూపాయలు ఒకటేసారి రుణమాఫీ 2,00,000 రూపాయలు ఒకటేసారి రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం చేస్తుంది దాని మీద అది కాకుండా పిల్లలకు ఉద్యోగాల కోసం 2,00,000 నోటిఫికేషన్ ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు ఎవరు బాధపడద్దు నేను పిల్లలకు చెప్తున్నా ధైర్యంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీకు తప్పకుండా నౌకర్లు ఇప్పించి తీర్థం మీరు ఎవరు అధైర్యపడొద్దు బిడ్డలారా చెప్తున్నా మీరు ప్రాణాలు కోల్పోకండి ఎంతో ముఖ్యమైన ఈ ప్రాణాలు అంటే ఉట్టిగా తీసుకోకండి కంపల్సరీగా మీకోసం ఉద్యోగాలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అది కాదు ప్రతి ఆడవారికి ఇంట్లో అక్కలకి ఏమనిపిస్తుంది అంటే బిడ్డ పెళ్లికి వస్తుంటే భయం ఏంటంటే పైసలు కావాలి పెళ్లికి పైసలు 3 ఏళ్ళ నుంచే తయారవుతుంటాం పెళ్ళి అయ్యి 3 ఏళ్ళ కాబట్టి కళ్యాణ లక్ష్మి లెక్క మన దగ్గర అమ్మాయి పెళ్ళి అయితే 115,000 రూపాయలు తులం బంగారం ఇస్తామమ్మ 115,000 రూపాయలు తులం బంగారం తీసుకొని మా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్యారంటీ మీకు ఇల్లు ఎవరిని గ్యారంటీ పెట్టాలి నారాయణ రెడ్డినా మల్లారెడ్డినా ఇంకెవరు